సో అందరికీ నొక్కి ఒక్క నుంచి చెప్పేది ఏంటి అంటే మా గురువు గారు నాకు నేర్పించిన ఐస్ బ్రూ కాఫీ ఇప్పుడు నేను తయారు చేసి ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే ప్రాసెస్ తయారు చేసే పద్ధతి ఏం చేయాలి ఎలా తాగాలి లాస్ట్ లో ఎలా మిగిలిపోతే నాకాలి అని నేను నేర్పిస్తాను మీకు అయిపోయిందా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో మాట్లాడుకునే స్వాతంత్రం లేదు నాకు సో నువ్వు పక్కనుండగా నువ్వు అంతా నొక్కి ఒక్క నుంచి ఎక్కర్లేదు కానీ మామూలు కాఫీ తయారు చేయాలి సో కాఫీ తయారు చేయడానికి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీరు స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత సలసలా మరిగిన ఆ గిన్నెను ఆ కాఫీ చల్లార్చుకుని డికాషన్ లాగా ఫామ్ చేసుకోవాలి దాన్నే బ్లాక్ కాఫీ అంటారు మేము ఆల్రెడీ తయారు చేసి ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాం సో ఈ బ్లాక్ కాఫీ ఐ మీన్ కాఫీ డికాషన్ అండి పెద్దగా లేదు ప్రతిసారి చెప్తాం ఎందుకు అంటే చెప్పాల్సిన బాధ్యత మంది చెప్పు అని మా గురువు గారు నన్ను బాగా గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పారు ఒక్క నుంచి అని అనమాట అందుకే నేను చెప్పాడు అయిపోయిందా సో ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి అంతేనా మూడేనా ఆహా ఉంది కాఫీ ఐస్ క్రీమ్ ఉంది సో నాకు ఐస్ క్రీమ్ పక్కనుంటే నోరూరి నేను ఒక రెండు స్పూన్లతో నాకు తినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటి లోపల వేసేస్తున్నారు సరే పాలు సరిపోవు నేను తీసుకొస్తాను పాలు తీసుకురా మీరు మిగతా తర్వాత ఎదురుగా నాగండి పాలు వేసిన తర్వాత ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలు యాక్షన్ ఎలా చేయాలి అనేది మా గురువు గారు నేర్పించారు నాకు ఓకే సో బ్లెండర్ తీసుకున్నాం దీంతో ఇక్కడ పెడదాం ఎందుకు అక్కడ ఇరుకులో బ్లెండర్లో పాలు పోసుకున్నాం ఓకే తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న డికాషన్ వేసుకున్నాం ఓకే 2 గిన్నెలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు చాక్లెట్ సిరప్ చాక్లెట్ సిరప్ కావాలి అనుకుంటే ఎక్కడైనా షాపుల్లో దొరికేస్తుంది హ్యాపీగా అక్కడి నుంచి తెచ్చుకొని ఇలా కావలసినప్పుడు ఇలా బాగుంటుంది చూడడానికి లాస్ట్లో డిజైన్ కూడా వేసుకోవచ్చు దీంట్లో కానీ కింద మీద వంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి నాకు బాగా ప్రభావం కనిపించు వంపను కాబట్టి సో తుఫాన్లు వస్తే ఎలా చెప్తారో అలా ఏంటి ఏమైనా పూజలు చేయ పూలు తెచ్చానా అలా పైన చేస్తారు సో ఇది బ్లెండ్ చేసుకుందాం జాగ్రత్తగా బ్లెండ్ చేయండి చాలు తీసుకురండి భార్గవ్కి కొత్తగా చెమట వచ్చింది అందుకనే గట్టిగా అరుస్తున్నాడు అందుకే నేను మెల్లిగా చెప్తున్నా ఓకే సో ఆల్రెడీ బ్లెండ్ చేసాం పైన నురగలు కూడా ఆహా ఓహో నేను వస్తున్నా అంటూ వచ్చాయి సో దీన్ని పక్కన పెట్టుకుంటే విషయం ఏంటి అంటే వేసవికాలం వచ్చిన తర్వాత కోల్డ్ కాఫీ తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది సో బాడీలో వేడి తగ్గి కొంచెం ఉపశమనం కూడా ఉంటుంది ఉపశమనం సో యాక్చువల్గా ఈ బాడీ వేడి టెంపరేచర్ పెరిగిపోయి ఈ మైండ్ పనిచేయక ఆకలితో ఉండే టైంలో ఇంటికి వచ్చారనుకోండి ఏం చేస్తున్నారో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చి కనిపించిన వాళ్ళందరినీ తిట్టడం అంటే నేను రెగ్యులర్ గా భార్గవని తిడుతుంటాను బేసిక్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాడు అసలు చిరాకు వచ్చి నాకు చేతిలో కత్తుంటే కత్తితో కూడా పొడవాల్సిన అవసరం వచ్చింది 2-3 సార్లు బట్ లోపల ఏదో ఏదో కళ్యాణం ఏదో కసి లోపల పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ నిజంగానే అలా జరిగింది అనమాట సో అవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి కోల్డ్ కాఫీస్ మీరు ట్రై చేయాలి అంతేకాకుండా వేసవకాలంలో కూల్ డ్రింక్లు అవి తాగకుండా కొబ్బరి బొండాలు తాగండి సో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మన ఒంటికి మంచిది అట్ ద సేమ్ టైం ఈ కొబ్బరి రైతులు ఉంటారు కదా వాళ్ళు పండించిన కొబ్బరికాయలకి కొంచెం ధర ఎక్కువ వస్తే రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ కొబ్బరి నీళ్ళు ఒంటికి చాలా మంచిది అనవసరంగా లేనిపోని జబ్బులు వచ్చే కూల్ డ్రింక్స్ మాత్రం అవాయిడ్ చేసి హ్యాపీగా మంచి కొబ్బరి నీళ్లు బటర్ మిల్క్ అంటే మజ్జిగ మజ్జిగలో కొంచెం కొత్తిమీర జీలకర్ర అవన్నీ వేసుకొని అది లేదంటే ఇలా చల్లటి కోల్డ్ కాఫీ తాగండి వేసవకాలాన్ని వేసవకాలం కూడా అబ్బా చాలా హ్యాపీగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా నెక్స్ట్ ఏంటి ఓకే నెక్స్ట్ మనం కాఫీ ఐస్ క్రీమ్ ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్లు ఎలా ఉంటాయి వెనీలా ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ ఎలా ఉంటుంది కాఫీ ఐస్ క్రీమ్ అలానే ఉంటుంది చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా సో కాఫీ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి మీరు వెళ్ళండి సో ఈ లోపల బ్రేక్ తీసుకోనా యా తీసేసుకో ఓకే సో మీరైతే చూస్తూనే ఉండండి సో ఏ వంటకం అయినా లైక్ మార్నింగ్ టిఫిన్ అనేది ఈ రోజుల్లో చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేయాలి ఒక్కరు జాబ్ చేస్తే కష్టం గడవడం అండ్ పిల్లల చదువులు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మాక్సిమం ఇద్దరు జాబులు చేయడం చాలా మంచిది బట్ ఇద్దరు జాబులు చేస్తే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది సో తొందరగా టిఫిన్ తయారు చేసుకోవడం బాక్స్ పెట్టుకోవడం సో ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా తయారయ్యే అద్భుతమైన అల్పాహారాలు మీకు చాలా చేసి చూపిస్తున్నాం అట్ ద సేమ్ టైం సో మంచి మంచి కాఫీలు కూడా తయారు చేస్తున్నాం సో మా టార్గెట్ ఏంటంటే ఏ వంటకమైనా పటాపట్ తొందరగా తయారు చేసుకొని మీరు టైం సేవ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆరోగ్యం అట్ ద సేమ్ టైం రుచి అన్నీ మిక్స్ అయి ఉండాలి అనమాట ఓకే సో మా గురువు గారు కాఫీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసారు ఓకే సో ఐస్ బ్రేవ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అంతా మీరు చూసారు జస్ట్ ముందు బ్లాక్ కాఫీ తయారు చేసుకున్నాం దాంతో పాటు పాలు అండ్ చాక్లెట్ సిరప్ వేసి బ్లెండ్ చేసి తీసుకొచ్చాం
సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ ఒక కాఫీ ఐస్ క్రీమ్ ఐ మీన్ ఒక చాక్లెట్ కాదు ఒక స్పూన్ టూ కప్స్ ఒక స్పూన్ సో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇలానే ఉంటుంది సో డైరెక్ట్ కొని తెచ్చుకోవచ్చు మనం దీనిలో కొంచెం దానిలో కొంచెం సో కాఫీ ఐస్ క్రీమ్ కదా కాఫీ ఐస్ క్రీమ్ సో చాక్లెట్ ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ఉంటాయో కాఫీ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది రెడీమేడ్ దొరికేస్తుంది మీకు సూపర్ మార్కెట్లో కాఫీ ఐస్ క్రీమ్ ఇందులో వేసేస్తా అయిపోయిందా ఎస్ సో ఇప్పుడు నాలాంటి ప్రఖ్యాత డిజైనర్లు ఎవరైనా ఉంటే ప్రఖ్యాత అన్నాను కానీ డిజైన్ అద్భుతంగా ఊహించుకోకండి స్టార్ ఎక్కువ స్టార్లు అయిపోయినాయి అని అందరూ అంటున్నారు ఏంటి అంటే నేను స్టార్ను కాబట్టి స్టార్లు వేస్తాను అనుకోండి మూన్ అయిపోయింది అయ్యో ఏదో వేద్దాం అనుకుంటే ఏదో వచ్చింది మళ్ళీ స్టారే వేద్దాం అనుకున్నావు కదా నువ్వు ఎంత స్టార్ అయితే మాత్రం కొంచెం స్టార్ స్టేటస్ పక్కన నేను ఏదో వేద్దాం అనుకున్నా అది స్టార్లో తిరిగి గణేష్లో తయారైంది కదా ఓహో అలా అనిపిస్తుంది నీకు సర్లే ఏ నాలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ వేసిన కళాఖండాలని వర్ణించడానికి మాటలు ఉండవు అది చూసి అలా చూసి నేను అవాక్ అయిపోయా అందుకే అలా చూస్తూ ఉన్నా ఏంటా అని అర్థం కాక ఓ అదేదో ముగ్గు ముగ్గు ట్రై చేశాడు పాపం నాకు రెండు చూస్తుంటే అల్లు అర్జున్ సైన్ లాగా అనిపిస్తుంది ఏ అని పెడతాడు అనమాట సో అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ఏమన్నా నువ్వు బట్టి కొట్టుకుని ఇక్కడ వేస్తున్నావా అని డౌట్ వస్తుంది కాదు ఇద్దరు వ్యక్తులు ఒక చేతి ఒకటి స్నేహితులు అనమాట చాలా ప్రాణ స్నేహితులు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ప్రేమే జీవితం ప్రేమే లక్ష్యం అంటూ పాడు అదేంటి ఇది కరుణించిన ఆకాశం పయనించి నాలుగు చుక్కలు విసిరి నీ క్లారిటీ ఉంటే ఓకే భార్గవ్ ఓకే ఓకే ఇక్కడ కరుణించిన స్నేహితులు ఇలా కలిసి ఉంటారు అని అదేమో కరుణించిన ఆకాశం ఎస్ ఓకే మరి చూసారు కదా ఐస్ బ్రూ కాఫీ ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం ఐస్ క్రీమ్ బ్రూ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కోల్డ్ బ్లాక్ కాఫీ ఒక కప్పు పాలు ఒక కప్పు క్యారమెల్ సిరప్ ఒక కప్పు కాఫీ ఐస్ క్రీమ్ ఒక కప్పు ఐస్ క్రీమ్ బ్రూ కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో పాలు పోసి కాఫీ డికాషన్ వేసి చాక్లెట్ సిరప్ వేసి బ్లెండ్ చేసి సర్వింగ్ కప్లో క్రీమ్ కాఫీ ఐస్ క్రీమ్ వేసి ఆ తర్వాత కాఫీ మిశ్రమాన్ని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ బ్రూ కాఫీ రెడీ